హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతూనే ఉంది. దీన్ని పరిష్కరించేందుకు నడిగర్ సంఘం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాను తప్పు మాట్లాడలేదని క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు మన్సూర్. హీరోయిన్ త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు నటుడు మన్సూర్ అలీ ఖాన్. త్రిష గురించి తప్పుగా మాట్లాడలేదని క్షమాపణ చెప్పనని తేల్చేశారు. తానేంటో తమిళనాడు ప్రజలకు తెలుసని వారి మద్దతు తనకుందన్నారు. అంతేకాదు సినిమాల్లో హత్య చేస్తే నిజంగా చేసినట్లా, సినిమాలో రేప్ చేస్తే నిజంగా చేసినట్లేనా అని ప్రశ్నించారు మన్సూర్ అలీ ఖాన్. మన్సూర్ అనుచితంగా మాట్లాడారంటూ దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల అసోసియేషన్ ఆయన్ను పాక్షికంగా నిషేధించింది. తన తప్పు తెలుసుకుని త్రిషకు క్షమాపణ చెబితే బ్యాన్ తొలగిస్తామంది. దీనిపై మన్సూర్ నడిగర్ సంఘాన్ని తప్పుపట్టారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వారు వివరణ అడగాలి, విచారణ జరపాలి, కానీ వారు అవేం చేయలేదని అన్నారు. గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానన్నారు మన్సూర్ ఖాన్. లియోలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పారు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందని అన్నారు. అయితే సంబంధిత వీడియో త్రిష దృష్టికి వెళ్లగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్, హీరో చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, గాయని చిన్మయ్యి తదితరులు మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. త్రిషకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మరోవైపు మన్సూర్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి మన్సూర్ పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.